జస్టిస్ చలమేశ్వర్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసేట. టీడీపీ ఇలాగే గొట్టాలు పెట్టుకుని ఆయన టీడీపీ ఆయన కూర్చుని చెప్తాడు, చలమేశ్వర్ గారు ఒక ముద్దాయి దగ్గరికి మీరు వెళ్ళి కలిస్తే ఏమి సిగ్నల్ పంపిస్తున్నారు మీరు? చీఫ్ మినిస్టర్ ముద్దా, నువ్వు లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పి ఐదేళ్ళు నామస్మరణం చేసినా, లక్ష కోట్లు తినేసినా మాకు జగనే కావాలరా, నువ్వు వద్దని ఓట్లేసారా? మీరేం తక్కువ చేయలేదు, అది ఇప్పుడు ఇప్పటికీ మానలేదు. లక్ష కోట్లు తినేసాడు లక్ష కోట్లు తినేసాడు అని చెప్పినా జగన్కే ఓట్లేశారుగా. ఒక చీఫ్ మినిస్టర్ని, ఒక రిటైర్ అయిపోయిన చీఫ్ జస్టిస్, ఒక చాలా మంచి పేరు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ అవసరమైతే తన దాంట్లో జరుగుతున్న తప్పులను కూడా బయట పెట్టగల దమ్మున్నవాడురా అని పేరు వచ్చిన చలమేశ్వరు వెళ్ళి కత్తి చీకాలు కలిస్తే కోర్టులన్నీ ప్రభావితం అయిపోతాయట. ఓటు నోటు కేసు ఉండగా, నాకు బాగా గుర్తు, ఓటు నోటు కేసు ఉండగా ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇంచేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలన్నీ చూసినటువంటి టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ పెడుతున్నామని చెప్పిన టైంలో ఆ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి బర్త్డే ఏదో చేశారు, అంటే అమరావతికి రాజు చేసిన వాడు, ఆ బర్త్డేకి ఈయన వచ్చాడు చలమేశ్వర్ గారు. అప్పుడు జడ్జి ఈయన, ఇప్పుడైతే రిటైర్డ్ జడ్జిగా ఉన్న చలమేశ్వర్ గారి గదిలోకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిపోయి గంటసేపు కూర్చున్నాడా లేదా? ఒక సుప్రీంకోర్టు జడ్జి దగ్గర ఒక మొత్తం స్టేట్ అంతా ఎలర్ట్ అయినటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కూర్చోవచ్చా? ఒక రిటైర్డ్ జడ్జి ఒక ముఖ్యమంత్రి దగ్గర కత్తిసీ కాలుకి వెళ్తే ఏమన్యాయమండి? మాట్లాడుతున్నప్పుడు కొంచెం మనకి ఇది పెద్ద కుట్రట. ఏంటంటే చలమేశ్వర్ కమ్మ ఆయన ఎవడు కృష్ణదేవరాయలు ఎంపీ వెళ్ళాడు ఆయన కమ్మ, ఏంటి కమ్మ ఈ రెడ్డి తప్ప ఇంక లేదా ఇంకేమీను? కమ్మాళ్ళు కాబట్టి ఈయన కొడుతున్నాడు, రెడ్లు కాబట్టి ఆయన కొడుతున్నాడు, మీరిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, అవసరమైతే ఇద్దరు కలిసిపోతారు, మిగతా జనం అంతా ఏమవ్వాలి? అసలు ఈ కుల ప్రసక్తి ఎందుకు తీసుకురావాలి? అవసరం ఏంటి కుల ప్రసక్తి? ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు, పేపర్లో ఎడిటోరియల్ రాసేస్తున్నారు. ఇది ఎక్కడ కొడవండి? ఆయనకి అక్కడ క్యాపిటల్ పెట్టడం ఇష్టం లేదు, ఏదో చెప్పాడు, వాళ్ళు పిలిచి మాట్లాడే అని అడుగుతారు, వాళ్ళు పిలిచే వాళ్ళు ఏమో కండిషన్ పెడతారు, ఏంటి ఎక్కడ క్యాపిటల్ ఉంటుంది అని చెప్తేనే మేము మాట్లాడడానికి వస్తాం, లేకపోతే రాము. అక్కడే క్యాపిటల్ ఉంటే అసలు నిరాహారదీక్షలు ఎందుకు, గొడవ ఎందుకు? ఎవరైనా వచ్చి నెగోషియేషన్ చేయండి, మాట్లాడండి. ఖచ్చితంగా అమరావతిలో ఎవరైతే ఐదేళ్ల క్రితం భూములు ఇచ్చారో వాళ్ళకి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఈ గవర్నమెంట్ మీద ఉంది, వాళ్ళని ఇక్కడ క్యాపిటల్ వస్తుంది అని చెప్పి వాళ్ళ భూములు తీసుకున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ డీలు, ఇది ఒక కాంట్రాక్ట్. ఆ లైన్లో ఆలోచించండి, మేము త్యాగం చేసాం అంటే త్యాగం అయిపోతుంది. మీరు ఆ లైన్లో ఆలోచించకుండా ఇది పూర్తిగా పొలిటికల్ టర్మ్ తిప్పేస్తే ఎంతకాలం ఉంటుంది? ఇంకో నెల ఉంటుంది, రెండు నెలలు ఉంటుంది, మాకు పోతుంది ఇది. ఇక ఏమీ మాట్లాడడానికి వీలు లేకుండా ఆఖరికి ఏదో వివేకానంద స్వామి మాట్లాడదామా, హిందూ మతం ఇస్లాము ఏవో మాట్లాడదామని వస్తే చివరికి నన్ను కూడా దీని మీద మాట్లాడించాను. నాకు అర్థం అవ్వలేదు అసలు, నిజంగా చెప్తున్నాను నేను రాజధాని గురించి ఎందుకు ఇంతకాలం మాట్లాడలేదంటే, రాజధాని గురించి ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే, నేను బహుశా నేనే మొట్టమొదటివాడిని వింటాను ఈ రాజధాని ఆలోచన తప్పయ్యా బాబు ఇక్కడ పెట్టకని చెప్పి గొడవ గొడవ చేసి ఇక్కడే 5-6 ప్రెస్ మీట్లు పెట్టాను. ఇగో ఆయనకి రాసినటువంటి లెటరు మీకు రిలీజ్ చేశాను, చంద్రబాబు నాయుడు గారికి రాసిన లెటరు. 30,000 ఎకరాలు అంటున్నావు, ఏంటి నీ ప్లాన్? 30,000 ఎకరాలు ఎప్పటికి అవుతుంది? జనాభా ఎప్పటికి వస్తుంది? ఎలా సక్సెస్ అవుతుంది ఇది? విజయవాడలోనో గుంటూరులోనో పెట్టుంటే వేరు, అవుట్స్కట్స్లో పెట్టి నెమ్మదిగా డెవలప్ అవుతుంది సిటీ. ఒక కొత్త సిటీ నిర్మాణం చేయాలి అన్నది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా పాపులారిటీలో ఉంది, అందుకని కోసం ఇక్కడ గ్రీన్ సిటీ నిర్మాణం చేస్తున్నాను అని ఆయన ఏదో చెప్పాడు. కానీ ఆ సిటీ మన తాహత్రి సరిపోతుందా? మనం ఏమీ లేకుండా ఫుడ్ లేని పరిస్థితుల్లో మనం ఏమో బయట పెట్టారు, మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నాం అంటే ఓహో ఇస్తున్నాం అనుకున్నారు, ఏమో అని చెప్పేశారు. మీకు పోలవరం కట్టేసి అప్పు చెప్తామన్నారు, ఇప్పుడు పోలవరంకి ఏంటో ఇప్పటికి కూడా తెలియట్లే. పోలవరం కట్టాలంటే నిర్వాసితులకి డబ్బు ఇవ్వాలి, 6.5 ప్యాకేజ్ ఇవ్వాలి, 6.5 ప్యాకేజ్ ఇవ్వాలంటే 35,000 కోట్లు కావాలి, ఆ 35,000 కోట్లు ఎవరు ఇస్తారన్నది ఇప్పటికీ తేలలేదు.
కేంద్రమే ఇవ్వాలని గత కాంగ్రెస్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ తీర్మానాలన్నీ వీళ్ళు పక్కన పారేశారు. ఆంధ్రాకి ప్రయారిటీ క్యాపిటల్ ఎలా అవుతుంది? 30,000 ఎకరాల క్యాపిటల్ ఆంధ్రాకి ప్రయారిటీ. అసలు హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చేసాం మనం? ఎందుకు రావాల్సి వచ్చింది 10 ఏళ్ళు క్యాపిటల్ అన్నప్పుడు? ఇవన్నీ ప్రశ్నలు జగన్ గారు అడగలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు అడగలేదు. నేను ఒక్కడిని అడుగుతుంటే మీరు కూడా అన్నం మొదలెట్టారు, అదేనా ఇంకేమన్నా ఉందా అని. అంటే మా బాబీ చెప్పడం మొదలెట్టాడు, ఏమన్నా క్యాపిటల్ అయితే వచ్చేలా లేరని అందరూ, ఇంకోటి ఏదైనా క్యాపిటల్ పోలారం వదిలేసి ఇంకేదైనా పెట్టండి అది. మన క్యాపిటల్ అనేది నా ఉద్దేశంలో ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఆ రోజున చెప్పాను, ఇది త్యాగం కాదు, ఇది ఇది రియల్ ఎస్టేట్గా కన్విన్స్ అయ్యారు మీరు. మీరు ఇచ్చినటువంటి భూమికి తగిన వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వచ్చినప్పుడు ఇది హైదరాబాద్ లాగే పెద్ద ఊరు కాబోతోంది కాబట్టి, పెద్ద సిటీ కాబోతోంది కాబట్టి ఆ సిటీలో ఆ రోజుకి మాకు డబ్బులు వస్తాయనుకున్నారు, మీరు ఇచ్చారు. త్యాగం త్యాగం అంటుంటే నేను ఒక మీటింగ్లో ఖండించాను కూడా, చంద్రబాబు నాయుడు గారు అలా అనకండి, వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది, త్యాగం అంటే అయిపోయిందనమాట, త్యాగానికి ప్రతిఫలం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా చెప్తుంటాడు త్యాగం చేశారు త్యాగం చేశారు అని. త్యాగం ఏంటి? వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇంటి అని అగ్రిమెంట్, గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ అయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చి ఆ అగ్రిమెంట్ని కాదు ఇది లేదు అని చెప్పి వైలేట్ చేయడానికి ఉందా? ఇది ఇవాళ పాయింట్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. గత గవర్నమెంట్ చేసినటువంటి అగ్రిమెంట్ని తర్వాత గవర్నమెంట్ వచ్చి అతిక్రమించేలా ఉంటే ఇంక ఈ రాష్ట్రంలో ఎవడైనా ఏ వర్క్ అయినా చేయడానికి వస్తాడా? వర్క్ జరుగుతూ జరుగుతూ ఉంటే సడన్గా గవర్నమెంట్ మారిందనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఆఫ్ చేయంటారు. పోలవరంలో ఇప్పుడు అదే జరుగుతుంది, రివర్స్ టెండరింగ్, 700 కోట్లు మిగిలాయన్నారు. ఖచ్చితంగా కరెక్ట్, చాలా ఆనందించాను. 700 కోట్ల రూపాయలు ఒక్క దాంట్లో ఇలా తినేసి ఇంత ఎక్కువ వేసేసుకుంటే అయ్యో బాబో అనుకుని కంగారు పడ్డాం. ఈవేళ ఏమైంది? అది కోర్టుకు వెళ్ళింది. ఆ పవర్ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ఈ పోలవరంకి రాడు ఎవడను, పవర్ ప్రాజెక్టు కోర్టుకు వెళ్ళారు. పోలవరం ప్రాజెక్టు ఇంక తీసుకున్నాడు కాబట్టి జగన్ గారి స్టేటస్ దెబ్బతింటుందని ఏదో చిన్న అలా తాపీ పని అంటారు చూడండి, తాపీ చేస్తూనే ఉంటాడు వాడు. అంటే ఏం చేస్తున్నామంటే పని చేస్తున్నానండి అని అలా జరుగుతుంది ఇప్పుడు పోలవరంలో. మీరు చేసేటువంటి ఒక నిర్ణయాన్ని కేవలం రాజకీయం కాదు, లీగల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. నాకు ఇంకోటి అర్థం అవ్వాలా, నిన్న కోర్టులో జడ్జి గారు అన్నారు స్టేటస్ కో చెప్పేస్తాను జాగ్రత్త అని. పేపర్లో వచ్చింది, మరి పేపర్లో వచ్చింది కూడా కరెక్ట్గా నమ్మలేకపోతున్నాం. ఈ పేపర్ ఒకలా ఉంటుంది, ఆ పేపర్ ఒకలా ఉంటుంది. స్టేటస్ కో చేస్తాను జాగ్రత్త అని చెప్పి జడ్జి గారు హెచ్చరించారు, అడ్వకేట్ జనరల్లో వచ్చింది. స్టేటస్ కో అంటే అర్థం ఏంటి? యథాతథ స్థితి. మీరు మాకు చెప్పకుండా ఆఫీసులు కానీ మార్చారా? స్టేటస్ కో అంటాను అంటే క్యాపిటల్ ఇక్కడి నుంచి కదపడానికి వీల్లేదు అని జడ్జి గారు చెప్తాను అని. సరిగ్గా జడ్జి గారు ఈ మాట చెప్పే టైంలో అక్కడ పార్లమెంట్లో మినిస్టర్ గారు చెప్తాడు, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అంటే మాకేం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కావాల్సింది అక్కడ పెట్టుకోవచ్చు అంటూ అక్కడ మళ్ళీ చిన్న మెల్క ఏమని, 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పెడుతున్నామని ఇచ్చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం మాకేం లేదు. మరి 3 క్యాపిటల్స్ అంటున్నారంటే ఏదో పేపర్లో చూసాం, మాకెవరు చెప్పలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 2015లో అక్కడ పెట్టేసింది కాబట్టి అక్కడి నుంచి కదపడానికి లేదా? లేదా కదపడానికి కూడా ఈ కొత్త ప్రభుత్వానికి నా ఉందా? ఇవన్నీ ఎవడు చెప్పగలడు? ఎప్పుడు జరగలేదు ఇలాగా. ఎవడో ఎవడిష్టం వాడిది. తెలుగుదేశం వాళ్ళందరూ చూశారండి, 2015లో నోటిఫికేషన్ అయ్యింది, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అక్కన్నారు కాబట్టి ఇక్కడి నుంచి కదపరు, మనదే ఇది అని వీళ్ళు అంటారు. 3 క్యాపిటల్స్ అనలేదు, దేర్ షుడ్ బి ఏ క్యాపిటల్. ఇది చంద్రబాబు నాయుడు గారే చదివి వినిపించాడు అసెంబ్లీలో. ఏమనుంది యాక్ట్లో? దేర్ షుడ్ బి ఏ క్యాపిటల్, ఏ అంటే ఒకటి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఏం చెప్తావు? నేను అదే చెప్పాను. నేను చెప్పడానికి ఇది ఇంత ముందు జరుగుంటే నాకు తెలిసి సెక్రటేరియట్ ఒక చోట, అసెంబ్లీ ఒక చోట, మన రాష్ట్రంలో అంటున్నారు కానీ దేశంలో ఎక్కడా ఉందని నేను అనుకోవట్లే. హైకోర్టు ఒక చోట, మిగతావన్నీ ఒక చోట ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. అసెంబ్లీ కూడా 2-3 చోట్ల సమావేశాలు అవుతున్నటువంటి రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అసెంబ్లీ జ్యుడిషియల్ ఏదో దానికి పేరు పెట్టారు, జ్యుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్. ఇది మన రాజమండ్రికి ఉంది కదా కల్చరల్ క్యాపిటల్, మనం పెట్టేసుకున్నాం. అలాగా ఇదేదో చెప్పారు, అలా పెట్టేసుకున్నారు. దాన్ని మనం ఎలా జరుగుతుంది అన్నది తెలియకుండా మనం ఏం చెప్పుకున్నాం, చాలా బాగా జరుగుతుందని. డీసెంట్రలైజ్ చేయండి, ఒక చోట డెవలప్మెంట్ వద్దు, హనీపాట్ చేయొద్దు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. 4-5 చోట్ల పెట్టండి. ఇప్పుడు మొత్తం మన దేశంలో 60% వెల్దీ, అంటే 60% దాచి
డబ్బున్న వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్ నెంబర్ వన్. ఇదేది ప్రభుత్వం వారు ప్రకటించిన లెక్కల ప్రకారం పంజాబ్లో ఏమున్నాయి, ఒక్క సిటీ కూడా 10 లక్షలు దాటి జనాభా ఉండడం లేవు. జలంధర్ ఉంది, పాటియాలా ఉంది, అమృత్సర్ ఉంది, లూధియానా ఉంది, ఏ ఊరు కూడా జనాభా 10 లక్షలు దాటి ఉండదు. అన్ని రాజమండ్రి, ఏలూరు, ఈ లెవెల్ ఊర్లే. ఇండస్ట్రియల్గా హయ్యెస్ట్ డెవలప్డ్, మన హార్లిక్స్ ఫ్యాక్టరీ, హెడ్ ఆఫీసు అన్నీ కూడా ఆ ఏరియాలోనే ఉన్నాయి. ఏంటి ఇప్పుడు పెద్ద సిటీ కట్టడం అనేదే హైదరాబాద్లో మనం చేసిన పొరపాటు. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక పెద్ద సిటీ డెవలప్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా డెవలప్ చేస్తానని ఆయన చెప్పాడు. ఆయనదైతే అసలు కళ్ళు తిరుగుతాయి. అదే మనం లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. ఆయన మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ సిటీ 2,702 ఎకరాలు, జస్టిస్ సిటీ 3,438 ఎకరాలు, ఫైనాన్స్ సిటీ 5,168 ఎకరాలు, నాలెడ్జ్ సిటీ 8,547 ఎకరాలు, ఎలక్ట్రానిక్ సిటీ 6,582 ఎకరాలు, హెల్త్ సిటీ 6,511 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 4,150 ఎకరాలు, మీడియా సిటీ 5,107 ఎకరాలు, మొత్తం 53,779 ఎకరాల్లో. మరి గ్రాఫిక్స్ చూపించాడు అని అనరా. మన పరిస్థితి ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను, ఆడి కార్లో ఇల్లు అడుక్కుంటామంటే ఎవడేస్తాడండి ముష్టి. మన పరిస్థితే ఇక్కడ ఏం లేదు, అసలు ఒక ఇండస్ట్రీ రావట్లేదు, ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, అన్ని సౌకర్యాలు ఉన్న చోటకి వెళ్తారు. మనకేదో కరెంట్ ఫ్రీ ఇస్తామో, ట్యాక్స్ ఫ్రీ ఇస్తామో, ఇంకోటి ఫ్రీ ఇస్తామో అంటే మన దగ్గరికి వస్తారు. లేకపోతే వ్యాపారం చేసుకున్నవాడు ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఫిల్మ్ సిటీ ఉంది, ఫిల్మ్ ఇది ఉంది కదా, దాన్ని ఏమంటారు సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్లో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు, ఆయన క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది అందరికీ తెలుసు. కులం వాళ్ళు కులం అని వస్తున్నాను, సామాజిక వర్గం అంటలేదు ఏమనుకోకండి. ఆయన కులం వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళే డామినేట్ చేస్తారు, వాళ్ళే పెద్ద సినిమాలు తీస్తారు, వాళ్ళే ఎక్కువ కంట్రిబ్యూషన్ అందులో. వచ్చారా ఇక్కడికి, ఇది డెవలప్, ఇది హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేస్తుంది అనగానే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మాత్రం హైదరాబాద్ నుంచి రాము అని. ఎందుకంటే అక్కడ సౌకర్యం ఉంది. హైదరాబాద్లో ఎప్పటి నుంచి వాళ్ళు డెవలప్ అయి ఉన్నారు, అలాగే ఎప్పుడూ రాడు. నాకు కులం ఫీలింగ్ ఏమన్నంటే తన చందా ఇస్తారేమో తప్ప వ్యాపారం మానేసుకుని ఎవడో రాడు. వ్యాపారం రావాలంటే వాడికి అక్కడికన్నా ఇక్కడ వసతి కల్పించాలి. దా ఇక్కడ వచ్చిన వ్యాపారం పెట్టు, రూపాయికి ఇస్తాం మేము కరెంటు. స్టేట్ అంతా మన ఇండియా అంతా కూడా 3.5 నుంచి 7 రూపాయల దాకా ఉంది, కమర్షియల్ 7 రూపాయలు ఉంది, దా మేము రూపాయికి ఇస్తాం కరెంటు అని పిలవండి. ఎందుకు రాను, పరిగెత్తుకొస్తారు అందరూ. లేదు ల్యాండ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాము మా దగ్గర, 5 ఏళ్ల పాటు నువ్వు ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు, నువ్వు అసలు సబ్మిటే చేయక్కర్లేదు, దా పెట్టుకో. ఇలాంటివి ఇవ్వడానికే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఆ వేళ లాస్ట్లో చెప్పి మనం ఏదో ఇస్తున్నాం ఇస్తున్నాం అన్నారు, ఏమి ఇవ్వలేదు. ఈవేళ ఈ క్యాపిటల్ మనకి సమస్య కానీ రాజధాని క్యాపిటల్ మనకి సమస్య కాదు. ఈవేళ ఎలా వచ్చేసింది, గ్రామ సచివాలయాలని పెట్టాడు. చాలా మంచి కాన్సెప్ట్ అది. గ్రామ సచివాలయాలు అంటే ఏ గ్రామానికి ఆ గ్రామానికి సెక్రటేరియట్, ఎక్కడ అక్కడే సెటిల్మెంట్. ఈవేళ మా బంధువు ఒకడు అమెరికన్ బ్యాంకులో వర్క్ చేస్తున్నాడు, వాడు మొన్న వచ్చి 2 నెలలు ఇక్కడే ఉండిపోయాడు. మా తమ్ముడు కొడుకు, ఏరా ఇక్కడ ఉండిపోయావు, నీ బ్యాంకులో మరి ఏం గొడవ ఉండదంటే ఇక్కడ ఉండి మాత్రం వాడు ఏంటి ప్రయోజనం, ఎప్పుడు ఆ గదిలో కూర్చుని ఉంటాడు ఏంట్రా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, వాడు పనంతా ఇంట్లో కూర్చుని గదిలో చేస్తున్నాడు, డిస్టర్బ్ చేయకూడదు. వాడు తగిలించుకుని అందరితో మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలని. ఇదేంట్రా అంటే వాడు ఎండీ అంతేట, వాడు ప్రెసిడెంట్ అంతేట, వాడు ప్రెసిడెంట్ ఆ టైంకి ఎక్కడో దీంట్లో ఉన్న టూరిస్ట్ స్పాట్లో ఎక్కడోను బహామాస్లో ఉన్నట్ట, వీడు రాజమండ్రిలో ఉన్నాడు, ఇంకోటి లండన్లో ఉన్నాడు, అందరూ కొట్టుకు మారుతున్నారు. ఈ టైంలో రాజధాని అనేది ఒక ఇష్యూ ఏంటండి, ఎక్కడుంటే ఏంటి రాజధాని? చంద్రబాబు గారు చెప్పాడుగా డాష్ బోర్డు అని, అంటే 2 అర్థాలు ఉన్నాయి, డాష్ బోర్డు అని ఒకటి, డాష్ బోర్డు అని ఒకటి. నా డాష్ బోర్డులోనే మొత్తం ఉంది, ఎక్కడ లైట్ వెలుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అన్నీ నేను ఇందులో చూస్తానని చెప్పాడు కదా ఆయన. మరి ఆయన వెహికలే క్యాపిటల్. ఇప్పుడు ఈ క్యాపిటల్ అనేది ఒక ఇష్యూ, దాని మీద 50 రోజుల నుంచి అక్కడ కూర్చుని నిరాహార దీక్షలు టీవీలో చూపించడాలు, బూతులు తిట్టుకుంటున్నారు, పచ్చి బూతులే తిట్టేసుకుంటున్నారు. సరే ఆడాళ్ళ మగ తేడా ఏముంది, ఎవరైనా ఒకటి మాత్రం నష్టపోయిన వాళ్ళు. ఇప్పుడు ఇది చేగవరా బాబు జాగ్రత్త పడండి అని నేను ఎప్పుడో చెప్పిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి నష్టపరుస్తున్నాడు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇంజెక్ట్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎలాగా జరిగేది కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎకరాలన్నీ
నిజంగా మీకు మీడియా సిటీ అనే 5,000 ఎకరాల్లో మీరందరూ మీడియా సిటీ కట్టుకునే పరిస్థితి, మీరు ఎవరైనా ఉంటారు నాకన్నా చాలా 25 ఏళ్ళు చిన్నాడు మీరు, మీరు ఎవరైనా ఊహించుకోగలరా మీరు బతుకుండగా జరుగుతుందని అలాంటి ప్లాన్ వేశాడు. వాళ్ళు భూమిని ఇచ్చారు, పోనీ ఆశలో ఉన్నారు, నువ్వు వచ్చి దాన్ని చంపేస్తున్నావు అన్న ఫీలింగ్ ఎందుకు ఇవ్వాలి? ఎస్, నువ్వు అన్ని ఆఫీసులు 10 ఆఫీసులు వైజాగ్ మారుస్తున్నాను అంటే ఎవడని అడగడానికి ఉందా? ఇండస్ట్రీస్, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి వైజాగ్, ఫైనాన్స్, ఫైనాన్స్ ఆఫీసులు అన్నీ వైజాగ్లో ఉంటాయి, నువ్వు మార్చుకోవచ్చు. ఎండోమెంట్స్ తిరుపతిలో ఉంటుంది, ఫిషరీస్ రాజమండ్రిలో ఉంటుంది, ఇలా మారుస్తున్నావు అండి. ఇదే కదా, ఇది ఎవరు ఇలా మారుస్తాం ఇలా చేస్తామని చెప్పింది? ఎవరు? మనం కాదు. 2014 జనవరి నాడు అసెంబ్లీలో జరిగిన మీటింగ్లో 14 మంది తెలుగుదేశం శాసనసభ్యులు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో ఏమిచ్చారంటే క్లియర్గా, మేము రాబోయే ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ రిపీట్ చేయం, డీసెంట్రలైజ్ చేస్తాం. హైదరాబాద్ లాగా ఒకే చోట అన్ని కేంద్రీకృతం అవటం వల్లే ఈ కష్టాలు వచ్చాయి, అది మేము చెయ్యం అని తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. మొత్తుకున్నారా బాబు? ఆ రోజున అసెంబ్లీలో ఏం చర్చ జరిగిందో అది ఒక్కసారి మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెట్టండి రా బాబు. ఆ రోజు ఎవడేమన్నాడో? చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడలేదు, తప్పించుకున్నాడు. తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు, వైసీపీ వాళ్ళందరూ మాట్లాడారు, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఈవేళ వైసీపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు. ఒక్కసారి పాత కదా, ఒకసారి ఇప్పి ఒక 3 రోజులు సెషన్ పెట్టచ్చు కదా, పెట్టరు. ఎందుకంటే చాలా నష్టపోయామండి, చాలా కష్టాలు పడుతున్నామండి. ఎందుకు మనకి చెప్పడం? ఎందుకు అడుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి ముష్టి అడిగినట్టు? నువ్వు ప్రపంచానికి తెలియజేయాలి, ఇదిగో ఇది ఇలా మోసం చేశారు మమ్మల్ని. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కరెంట్ ఆఫ్ చేశారు, టీవీ ఆఫ్ చేశారు, నేను గ్యాలరీలో కూర్చుని చూస్తున్నాను, గ్యాలరీలో నన్ను ఇన్సల్ట్ చేశారు. పార్లమెంట్లో టీవీ ఆఫ్ చేసి తలుపులు మూసేసి మమ్మల్ని బయట పెట్టి, మేము నిన్న అయితే గ్యాలరీలోకైనా అనిచ్చారు, మమ్మల్ని గ్యాలరీ కాదు సెంట్రల్ నుంచి లేవని వల్ల ఒక్కొక్కడికి ఒక్కడు వచ్చి కూర్చున్నాడు మార్షల్, సారీ సార్ ప్లీజ్ డోంట్ మూవ్. తర్వాత ఇంకో విషయం చాలా దారుణం, ఇది కౌన్సిల్ రద్దుకి తీర్మానం పెట్టారండి. అసలు ఈ కౌన్సిల్ కాన్స్టిట్యూషనల్లా? లెజిస్లేటివ్ కౌన్సిల్ 169 ప్రకారం ఫార్మ్ అవ్వాలంటే అసెంబ్లీ తీర్మానం చేయాలి, తీసేయాలన్నా అసెంబ్లీ తీర్మానం చేయాలి. సిటిజన్ రిజిస్టర్ గురించి దేశవ్యాప్తంగా చాలా అల్లకల్లోలంగా ఉన్న టైంలో నేను జనవరి 11వ తారీఖున వివేకానందుడి బేలూరు మఠలో మోడీ గారు వెళ్ళి అక్కడి నుంచి ఏదో మాట్లాడారు, అది కాంట్రవర్షియల్ అయింది, అది వేరే విషయం అనుకోండి. అసెంబ్లీ తీర్మానం చేయాలి, తీసేయాలన్నా అసెంబ్లీ తీర్మానం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది, విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయాలా అక్కర్లేదా? మాకు కౌన్సిల్ కావాలి అని తీర్మానం చేయాలా అక్కర్లేదా? చేశారా? అదేంటండి, రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్న కౌన్సిల్ని కూడా ఎడగొట్టేశారు. ఏదో కొత్త పాయింట్ చెప్తావండి నువ్వు. మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఏం చేశారు? మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగింది కౌన్సిల్ ఉండాలా వద్దా అని. ఏకే సేన్ అనే ఆయన, ఈ నాని పాల్కే వాళ్ళ వీళ్ళందరూ పుట్టక ముందే ఈ దేశంలో అతిపెద్ద ప్లేడరు, అటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఆయన లా మినిస్టర్ అప్పుడు, ఆ రోజుల్లో అలా ఉండేవారు. ఆయన క్లియర్గా చెప్పాడు, అసెంబ్లీ వారు తీర్మానం చేసి పంపిస్తేనే మనకు కౌన్సిల్ వస్తుంది, మద్రాసులో ఉన్న ఆంధ్ర అసెంబ్లీ వాళ్ళు తీర్మానం చేస్తే కౌన్సిల్ చేస్తాం, లేకపోతే కౌన్సిల్ చేయం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇది అన్కాన్స్టిట్యూషనల్లో, ఈ కౌన్సిల్ చెల్లదు అంటే సరిపోయే ఉన్నటువంటి ప్రెసిడెంట్, అది 169 దాని ప్రకారం వీళ్ళు తీర్మానం చేయకుండా పెట్టడానికి లేదు. విడిపోయిన రాష్ట్రాల్లో ఏం చేయాలి అన్నది ఆంధ్ర, మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు మనమే మళ్ళీ ఎప్పుడు ఈ దేశంలో అన్ని వీటికి అన్ని విపత్తులకి ఏదైనా ఉదాహరణ చెప్పాలంటే మనమే. ఆవేళ ఆంధ్ర వాడిని నమ్మకాయ కొట్టని చూసారా, అలాగా మళ్ళీ కొడదాం అని చెప్తున్నారు తప్ప ఇంకొకరిని అనడానికి లేదు. ఇంకోటి ఎవడో మళ్ళా దెబ్బలు తినవాడలేడు, ఏ అగా ఇచ్చామైనా సరే మన మీదే జరిగింది. ఆవేళేమో క్యాపిటల్ కొన్నాళ్ళు ఉంటావురా అంటే అక్కడ ఒప్పుకోలేదు, ఈవేళేమో వీడు ఉన్నాయా 10 ఏళ్ళు అంటే ఇక్కడ మనం ఒప్పుకోలేదు కౌన్సిల్ కూడా. మొన్న ఇంకో విషయం,